ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో కొలువైన రామయ్యకు అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూశారు. 86 ఏళ్ల లక్ష్మీకాంత్ దీక్షిత్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారణాసిలో సీనియర్ పండితులలో ఒకరిగా పేరు పొందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా. ఆయన కుటుంబ సభ్యులు కొన్ని తరాలుగా వారణాసిలో నివసిస్తున్నారు. దీంతో లక్ష్మీకాంత్ కూడా వారణాసిలోనే స్థిరపడ్డారు. దీక్షిత్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. కాశీ మహాపండితుడు, శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన ప్రధాన అర్చకుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ నిష్క్రమణ ఆధ్యాత్మిక సాహిత్య ప్రపంచానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. సంస్కృత భాష, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదిక ఆయన స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన శిష్యులు అనుచరులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.